సిక్స్ పర్సన్స్ వెంట్ టు ఏ హాస్టల్. ఆరుగురట హాస్టల్కి వెళ్ళారట. ఆ ఆరుగురిని నేను A1, A2, A3, A4, A5, A6 అని అనుకుంటున్నా. ఈ ఆరుగురు హాస్టల్కి వెళ్ళారు. ఐదుగురు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ లంచ్ కోసం 32 రూపాయలు స్పెండ్ చేశారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ లంచ్ కోసం 32 రూపాయలు స్పెండ్ చేశారు. 32 రూపాయలు స్పెండ్ చేశారు ఐదుగురు. ఆరో వాడిది మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఆరో వాడు రైట్, ఈ ఆరుగురి యావరేజ్ మీద 80 రూపాయలు ఎక్స్ట్రా స్పెండ్ చేశాడు. ఏదైతే మనం కూడితే వాల్యూ వస్తుందో దాని యొక్క సగటు మీద 80 ఎక్స్ట్రా షేర్ చేశాడు. వీడికి ఎంత ఎక్కువ ఉన్నది సార్? వీడికి ఎంత ఎక్కువ ఉన్నది? 80 ఎక్స్ట్రా ఉన్నది వీడికి యావరేజ్ మీద. యావరేజ్ అంటే సపోజ్కి ఇక్కడ చూడండి సార్, 3, 5 రైట్, 3, 5 సపోజ్గా 7, దీని యావరేజ్ ఎంత? 5. దీని యావరేజ్ ఎంత? 5. అంటే ఒక్కొక్కరికి 5, 5, 5 కూడా ఇవ్వచ్చు కదా, ఒక్కొక్కరికి 5, 5 ఇవ్వచ్చు. ఏం ఎక్స్లు వైలు ఏం లేవు. వీడికి సగటు కంటే 80 ఎక్కువనట. ఈ 80 ఎక్కువ మిగతా ఐదుగురికి ఈక్వల్గా పంచుతా. 80/5 ఎంత? 16. సో ప్రతి ఒక్కడు ప్లస్ 16. సో అందరికీ ఈక్వల్ సగటు వస్తే ఇది 48. 1, 2, 3, 4, 5, 6 48 6 288. ఫినిష్. ఆర్ యు ఆల్ విత్ మీ? 48 6 288. దీనికి ఏ మ్యాక్స్ అవసరం లేదు. సపోజ్గా మీరు చూస్తే గనక ఆన్సర్ ఆప్షన్ నుంచి కూడా వద్దాం సార్. ఇది మొత్తము టోటల్ 288 అనుకుంటాను. ఇది 288 అనుకుంటే 288/6 ఎంత? 48. 32 5s are 160. ఇదెంత? 128. అందరికీ ఇలా ఇదెంత సార్? 80 మోర్. ఆన్సర్ నుంచి వచ్చినా కానీ నాకు క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 288 ఆన్సర్ అని అనుకుంటున్నా. ఆన్సర్ నుంచి క్వశ్చన్ చేస్తాను, క్వశ్చన్ నుంచి ఆన్సర్ చేస్తాను. ఇది 288. మొత్తము వీళ్ళు లంచ్ కోసం ఖర్చు పెట్టిన మొత్తం డబ్బులు 288 అనుకుంటున్నా. 288 సగటు ఏమవుతుంది? 288/ మొత్తం ఎంతమంది? 6. 288/6 ఎంత? 48. ఇది 48. 32 ఐదుగురు. 32 5s are ఎంత? 160. ఇదేమో టోటల్ 288. ఈ ఐదుగురు వరకు టోటల్ ఎంత వచ్చింది? 160. అంటే ఇదెంత? 128. దీని సగటెంత? 48. 48/128 డిఫరెన్స్ ఎంత? 80 మోర్. ఇది ఆన్సర్ టు క్వశ్చన్, క్వశ్చన్ టు ఆన్సర్. వీడు సగటు కంటే 80 రూపాయలు ఎక్కువ అయ్యాయట. సగటు అని అంటే అన్నీ సమానమైతే సగటు అదే వాల్యూ అవుతుంది. అన్నీ సమానం అనుకోండి, వీడు 80 ఎక్స్ట్రా, ఆ 80 ఎక్స్ట్రాని మిగతా ఐదుగురికి ఈక్వల్గా పంచండి. సగటు అంటే ఈక్వల్గా పంచడమే కదా సార్. 2, 3, 4 రైట్. సో 3, 3, 3 సగటు సేమే కదా. సో ఈ 80/5 16, వీడికి 16 ఎక్స్ట్రా. అంటే అందరికీ ఎంత వచ్చింది? 48. ఆరుగురు ఉన్నారు. 48 6s are ఎంత? 288. 48 6s are ఎంత? 288. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఏదేదో ఎక్స్లు పెట్టుకొని అనవసరంగా సాల్వ్ చేస్తారు. మళ్ళొకసారి ఆన్సర్ టు క్వశ్చన్ చెప్తున్నాను సార్, సో దట్ మీకు ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే ఎంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. A5 A6 దీని యొక్క సగటు యావరేజ్ ఈజ్ SN/N. ఆప్షన్ డి అనుకుంటే 288/6, ఇదేమో 48, ఇదేమో 48, ఇదేమో 80 ఎక్కువ, ఇది 128. వీళ్ళందరూ 32. 32 5s are 160 160 + 128 ఎంత? 288. నేను ఇక్కడ ఏం చేశానంటే ఇది 80 ఎక్కువ కదా సార్. ఒకసారి మీరు ఆలోచించండి,
ఇది 80 ఎక్కువ కదా, ఈ 80 ఎక్కువ, ఈ 80 ఎక్కువని అన్నీ ఈక్వల్గా 16 16 పెంచుకుంటే ఇలా 80 ఎక్కువ కదా సార్, ఐదుగురికి 16 16 16 16 పెంచుకుంటూ ఎల్ల. ఈ 188లో 16 5లో 80 తీసేస్తే మిగిలింది ఏంటి, 48. సగటు ఏమవుతుంది, 48. ఆర్ యు ఆల్ విత్ మీ? సింపుల్ లాజికల్ వే టు సాల్వ్ దిస్ క్వశ్చన్ వితౌట్ యూజింగ్ పెన్ ఆన్ ది పేపర్.